చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నిజంగా చరిత్రలో మాట్లాడుకునే రోజు. ఈరోజు మనం మహిళా బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపేలాగా కూడా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి, ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు మరి కవిత గారు చేపట్టిన ఈ దీక్షతోటి దిగి వచ్చి ఈ బిల్లుని ఆమోదించారని నేను భావిస్తున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్నో ఏళ్ల నుంచి మహిళలు దీని గురించి పోరాడుతున్నారు, మహిళలు కూడా అన్ని రంగాలలో ముందు ఉండాలని అంటున్నారు, కానీ వాస్తవానికి వచ్చే వరకు ఆ స్థాయిలోకి ఎవరిని కూడా తీసుకురావట్లేదు. బట్ ఈరోజు ఈ డెసిషన్ మేరకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. కేవలం నేనే కాదు, ఒక మహిళగా ఎంతోమంది మహిళలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలా అంటే కేవలం ఒక బిల్లు ప్రవేశపెట్టి అక్కడికే కాకుండా వాళ్ళని రాజకీయంగా ఎదిగేలాగా వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను.